హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతకాయ పచ్చడి దీనికి కావలసినది చింతకాయలు పల్లీలు పచ్చిమిరపకాయలు మూడు లేక నాలుగు కరివేపాకు రిమ్మలు జీలకర్ర ఉప్పు పోపు దినుసులు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బాగా కడిగిన చింతకాయలు యాడ్ చేసుకోండి ఇప్పుడు నిండా మునిగేంత వరకు వాటర్ పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా చింతకాయలు మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక పల్లీలన్నీ వేయించుకోండి ఇక్కడ నేను పావు కేజీ చింతకాయకి హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలు వేగాక పచ్చిమిర్చి కూడా వేసి తడి ఆరే వరకు వేయించుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న చింతకాయను వేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ మిర్చి కూడా అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు అందులో యాడ్ చేయండి జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు ఇవన్నీ అందులో వేసి ఫైన్గా పేస్ట్ చేయండి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలందో వేసి ఫ్రై చేయండి మిర్చి వేగాక ఒక మూడు నుంచి నాలుగు రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కలిపాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్